జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా సేవించి మృతి చెందిన 18 మంది మరణాన్ని వైసీపీ ప్రభుత్వం సహజ మరణాలుగా చెప్పడం దారుణమని పైకరావుపేట మాజీ ఎమ్మెల్యే అనిత అన్నారు. కోటవరట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు మహిళ కార్యకర్తలతో కలిసి ఆమె నిరసన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మీద అలాగే దేశ వ్యాప్తం మీద ఈరోజు మన పార్టీ ఆదేశాల ప్రకారం స్థాయిలో